تلنگانہ کے وزیر اعلیٰ ریونت ریڈی نے واضح کر دیا کہ ان کی حکومت موسیٰ ندی پروجیکٹ پر عمل آوری کے معاملے میں پیچھے نہیں ہٹے گی اور موسیٰ ندی کے پروجیکٹ کو جاری رکھے گی اور موسیٰ ندی کے کنارے ہونے والے ناجائز قبضوں کو برخاست کرے گی۔ ریونت ریڈی نے اعلان کیا کہ ان کی حکومت متاثرین کو 15,000 ڈبل بیڈ رومز مکانات فراہم کرے گی۔ موسیٰ ندی کے کنارے قبضوں کو برخاست کر کے جو لوگ بے گھر ہو رہے ہیں انہیں ڈبل بیڈ روم مکانات فراہم کیے جائیں گے۔ ریونت ریڈی جمعرات کے روز ایک تقریب کے دوران خطاب کر رہے تھے۔ ریونت ریڈی نے بی آر ایس پارٹی پر موسیٰ ندی پروجیکٹ پر سیاست کرنے اور کرائے کے لوگوں کو احتجاج میں شامل کرنے کا الزام لگایا ہے۔ ریونت ریڈی نے بی جے پی کے ایم ایل اے ایٹالا راجندر سے کہا کہ وہ آئے 25,000 کروڑ مرکز سے فنڈ حاصل کرنے کے لیے ان کی مدد کریں۔ ریونت ریڈی نے کہا کہ کے ٹی آر ہریش راؤ اور سبیتا ریڈی اپنے فارم ہاؤس کو بچانے کے لیے احتجاج میں شامل ہو رہے ہیں۔ ریونت ریڈی نے کہا کہ موسیٰ ندی کے گندے پانی سے سب سے زیادہ نلگنڈا متاثر ہوا، جہاں کا پانی فلورائڈ ہو گیا ہے، اور بی آر ایس کو نلگنڈے سے ووٹ نہیں ملے اسمبلی الیکشن میں، اس لیے وہ موسیٰ ندی پروجیکٹ کی مخالفت کر رہی ہے۔ ریونت ریڈی نے واضح کر دیا کہ موسیٰ ندی پروجیکٹ پر عمل آوری جاری رہے گی اور قبضوں کو برخاست کیا جائے گا اور متاثرین کو ڈبل بیڈ روم فراہم کیا جائے گا۔ انہوں نے بی آر ایس پارٹی کو شدید تنقید کا نشانہ بناتا انہوں نے بی آر ایس پارٹی کو شدید تنقید کا نشانہ بناتے ہوئے کہا کہ بی آر ایس موسیٰ ندی پروجیکٹ میں رکاوٹ پیدا کر رہی ہے۔ انہوں نے اس معاملے میں کھلے مباحث کا چیلنج بھی کیا۔ నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసా మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచిపెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేరు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మాటగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మో మా తాత సొమ్మో ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసీ మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి అన్యాయంగా మాట్లాడుతురు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి. ఏం చేయాలో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం, ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొచ్చిన మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా? నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీ కెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూల్తాయని చెప్పి
ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10-10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. కూర్చొని పంతుంది ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీ గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసి రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 5,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు. 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 5,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, హైదర్ సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూత మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రా పోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఇవ్వనికి అర్థమైతే లేదా? 15 వాళ్ళతో మంత్రుండి నువ్వేమెలుగా పెట్టినావు తెలంగాణ సమాజం గమనిస్తే లేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ అయినరు, కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదు. ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తు వాసన. నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస యోజనలో ఇళ్ళు కట్టిద్దాం. మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా, నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా. మాకేం బేసిజాలు లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి, వారు ఈ దేశానికి ప్రధానమంత్రి, మనం 100,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం, 5,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా, రండి సచివాలయం, 4 రోజులు కానీ లేవకుండా కూర్చుందాం, చర్చ చేద్దాం. చెరువులు ఆక్రమించుకున్నోడెవడు, చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు?